సెప్టెంబర్ 17 మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. పైగా ఇది ఎన్నికల సంవత్సరం. దీంతో తెలంగాణలో పొలిటికల్ పార్టీలన్నీ ఈ తేదీపైనే కన్నేశాయి. ప్రతి ఏటా హైదరాబాద్ సంస్థానం విలీనం, విమోచనం, విద్రోహం పేరిట కార్యక్రమాలు నిర్వహించే ఈ తేదీ కోసం పొలిటికల్ పార్టీలన్నీ మోహరించాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ను మించి కాంగ్రెస్, బీజేపీ పోటాపాటీ కార్యక్రమాలు రూపొందించాయి. పెరేడ్ గ్రౌండ్లో ప్రోగ్రాంల కోసం మేమంటే మేమంటూ తలపడుతున్నాయి. దీంతో ఒక్క వరలో రెండు కత్తుల సామెతలా తయారైంది సీన్. సెప్టెంబర్ 17వ తేదీన కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభను నిర్వహించాలనుకుంది. అందుకోసం పెరేడ్ గ్రౌండ్ను ఎంచుకుంది. ఈ నెల 2వ తేదీనే రేవంత్ రెడ్డి పెరేడ్ గ్రౌండ్ అనుమతి కోసం డిఫెన్స్కు లేఖ రాశారు. ఇక్కడే కాంగ్రెస్, బీజేపీ మధ్య పెరేడ్ గ్రౌండ్ వార్ మొదలైంది. సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ విమోచన దినాన్ని నిర్వహించాలని బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది కూడా పెరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బీజేపీ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సభ నిర్వహణకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కావడంతో పాటు ఈ గ్రౌండ్స్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నందున అఫీషియల్ ప్రోగ్రాం కోసం కేటాయించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ మంట రేపుతోంది. రెండు పార్టీలు ఒకే వేదికను ఒకే రోజున కోరుతుండటంతో రక్షణ శాఖ ఎవరికి అనుమతి ఇస్తుందోనని టెన్షన్ నెలకొంది. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రగా చెప్తున్నారు కాంగ్రెస్ నేత సంపత్. పెరేడ్ గ్రౌండ్ దొరకదని తెలియడంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎల్బీ స్టేడియం కూడా అందుబాటులో లేకపోతే ఓఆర్ఆర్ సమీపంలో సభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.